శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. పేజ్ నెంబర్ 18, వెర్స్ నెంబర్ 29. నిరస్తాశేష సంసార దోషో స్థూలాదిలక్షణ అదృశ్యత్వాదిగుణక పరాకృతమోమల టు అటైన్ వన్స్ ఓన్ నేచర్, దట్ ఈస్ ఇండివిజువల్ వన్స్ ఓన్ నేచర్, వన్ హ్యాస్ టు ఐడెంటిఫై దట్ ఆత్మస్వరూపం. ఐడెంటిఫై మీన్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ యాజ్ ఆత్మస్వరూపం. దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ, ఐక్యం. అంటిల్ ఐ గెట్ దట్ కన్విక్షన్, దట్ నాలెడ్జ్, దిస్ సంసార విల్ కంటిన్యూ, ద సారో విల్ కంటిన్యూ, ఆల్ లిమిటేషన్స్ విల్ కంటిన్యూ, ఫియర్, గిల్ట్, హర్ట్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ ఫాలో వన్ బై వన్ ఇన్ ద క్యూ. దట్ ఈస్ కాల్డ్ సంసార. ద మూమెంట్ ఐ రికగ్నైజ్ దట్ ఐ యామ్ దట్ బ్రహ్మన్ అలోన్, దీస్ లిమిటేషన్స్ ఆల్ బిలాంగ్ టు దట్ బాడీ మైండ్ కాంప్లెక్స్. దీస్ ఆర్ ఆల్ బోర్న్ అవుట్ ఆఫ్ మై సూపర్ ఇంపోజిషన్. Really speaking, this body and mind both are mithya. They don't have any power, individuality, their own satta at all. Because of my brahma or superimposition, adhyasa, ignorance, all these are coming. This much study one has to do internally with the help of shastra. This is a constant, regular practice one has to do. Then that aikya bhavana will take place. That notion, wrong notion will go away. Right cognition or right knowledge will take place. So that is tvampada vicharana. This are all, this analysis is called what? పంపద విచార. దిస్ త్వంపద విచార హ్యాస్ టు ఫాలోడ్ బై లేటర్ వీ హ్యావ్ టు టేక్ అప్ ద తత్పద విచార. త్వంపద అండ్ తత్పద, త్వంపద ఓవర్ నౌ తత్పద హీస్ గివింగ్ ఆచార్య. Just as I, the consciousness, is eternal, immortal, free from all impurities, these are all my own lakshanas. Similarly, I have to see this Tatpada Paramatma also. What are the characteristics of this Paramatma? He says here, nirasta ashesha samsara dosha. The individual also
ఈజ్ ఫ్రీ ఫ్రమ్ సంసార దోష. దట్ మీన్స్ ఓసి ప్లస్ ఆర్సి ప్లస్ త్రీ శరీరంస్ ఎట్ ఇండివిజువల్ లెవెల్ బై భాగత్యాగ లక్షణ. వాట్ వీ హ్యావ్ డన్, ఐఎమ్ నాట్ స్థూల శరీరం, రిమూవ్. ఐఎమ్ నాట్ సూక్ష్మ శరీరం, రిమూవ్. ఐఎమ్ నాట్ కారణ శరీరం, రిమూవ్. ఈవెన్ దిస్ ఆర్సి ఆల్సో ఈజ్ ఎ జస్ట్ మిథ్యా ఓన్లీ రిఫ్లెక్షన్. ఐఎమ్ ఓసీన్ వెన్ ఐ సే ఐఎమ్ ఆల్ దిస్ ఫైవ్ ఆర్ దేర్ భాగం ఒక భాగం త్యాగం పండడం అండ్ ఐ హ్యావ్ టు ఓన్ అప్ దిస్ ఓసీ. దిస్ ఈస్ కాల్డ్ భాగత్యాగ లక్షణ. యూ కెనాట్ డూ సెపరేట్లీ అన్ ద స్టేబుల్ సెపరేటా వచ్చేటి అంజి నీ ఇప్పుడు నీ ఇప్పుడు చొల్ల ముడియాది. అలాంగ్ విత్ దెమ్ ఓన్లీ యు ఆర్ డూయింగ్. అది ద కష్టం. సిమిలర్లీ పరమాత్మ ఆల్సో అగైన్ టోటల్ లెవెల్ ఒరిజినల్ కాన్షియస్నెస్ ప్లస్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ దట్ ఈస్ మాయా. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటే టోటల్ లెవెల్ సమష్టి లెవెల్ ప్లస్ స్థూల ప్రపంచ సూక్ష్మ ప్రపంచ అండ్ కారణ ప్రపంచ. ఈశ్వర అనొచ్చులే పెరిగే బాడీ హోల్ ప్రపంచ ఇస్ హిస్ బాడీ విరాట్ హిరణ్య గర్భ అండ్ ఈశ్వర సేమ్ చైతన్యం. మాయా సహితం మాయా సహిత ప్రతిబింబం స్థూల ప్రపంచ సూక్ష్మ ప్రపంచ కారణ ప్రపంచ. అగైన్ యూ హ్యావ్ టు డూ భాగత్యాగ లక్షణ. దీస్ ప్రపంచ నామ రూప స్థూల సూక్ష్మ కారణ ఇస్ మిథ్యా. ఈవెన్ దిస్ మాయా ఈజ్ ఆల్సో మిథ్యా. ఇట్ హ్యాస్ నో సత్తా ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆఫ్ పరమాత్మ, ఒరిజినల్ కాన్షియస్ ఆఫ్ మీ వెస్టి లెవెల్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో హియర్ భాగత్యాగ లక్షణ, దేర్ ఆల్సో భాగత్యాగ లక్షణ. పండినదికి అప్పుడు గట్టి మేళం. ఓసి ఓసీఆర్ నా టూ ఓసీ అని చూడకూడదు అప్పో. ఓన్లీ వన్ ఓసీ, ఒరిజినల్ కాన్షియస్నెస్ ఈజ్ వన్. ఫ్రమ్ ఇండివిజువల్ స్టాండ్ పాయింట్ వీ కెన్ సే ఓసీ. ఫ్రమ్ సమష్టి స్టాండ్ పాయింట్ వాట్ వీ సే, వాట్ వర్డ్ వీ యూస్? బ్రహ్మన్, బ్రహ్మ అనే వర్డ్ వీ యూస్. దట్స్ ఆల్. ఇండివిజువల్ లెవెల్ ఆత్మ, ఒరిజినల్ కాన్షియస్నెస్. ఈవెన్ దో దట్ ఈస్ ఆల్సో ఒరిజినల్ కాన్షియస్నెస్, బ్రహ్మనికి కొంచెం హయ్యెస్ట్ అండ్ ద నేమ్ వీ హ్యావ్ టు గివ్ స్టేటస్ బ్రహ్మన్ నుంచి చూద్దాం. దేర్ఫోర్ వన్స్ యు రిమూవ్ ఆల్ దీస్ ఉపాధీస్ నిరస్త అశేష ఆల్ దోష సంసార దోష. ఈశ్వర ఈస్ ఏ ఆల్సో ఏ ఉపాధి మాయా సహితం. బ్రహ్మాయలోన్ ఈజ్ ఈశ్వర. సో యు రిమూవ్ దట్ మాయా ఫ్రమ్ ఈశ్వర, వాట్ విల్ హ్యాపెన్? నో దోష సత్వ రజస్తమో గుణ. దిస్ సంసార ఈజ్ నాట్ దేర్ ఇన్ ఈశ్వర ఆల్సో. అశేష దోష. దేర్ఫోర్ వాట్ అస్థూలాది లక్షణ. అస్థూలం అనను. హీజ్ నాట్ బిగ్, హీజ్ నాట్ స్మాల్. దీస్ ఆర్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మన్ ఈజ్ బిగ్. బృహత్తమత్వాద్ బిగ్ అని చున్నారు స్వామిని. అస్థూలం అని ఎప్పుడు చొల్ల ముడి అన్న. బిగ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ అని అర్థం. అనంతం. బిగ్నెస్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. బిగ్నెస్ ఈజ్ ఎ రిలేటివ్ వర్డ్. బిగ్నెస్ ఫ్రమ్ వాట్ స్టాండ్ పాయింట్? స్మాల్, నో, ఇట్ ఈస్ స్మాల్, దేర్ఫోర్ దట్ ఈస్ బిగ్. దెర్ ఇస్ నో సెకండ్ థింగ్ అదర్ దాన్ బ్రహ్మన్. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిట్ అని చూడడం. అనంతం. అస్థూలం మీన్స్ లిటరల్ మీనింగ్ వీ షుడ్ నాట్ టేక్ హియర్. ఇట్ ఈస్ నాట్ స్థూలం అని అర్థం. యు కెనాట్ సీ ఇట్ అస్థూలం. లక్షణ అదృశ్యం. యు కెనాట్ పర్సీవ్. You cannot objectify it. Drishya means that which you can perceive is called drishyam object.
అదృశ్య మీన్స్ అనాబ్జెక్టిఫైయబుల్. ఇట్ కెన్ నెవర్ కమ్ అండర్ అన్ ఆబ్జెక్ట్. que whatever you see you can negate everything. This is unnegatable subject. Negator can never be negated. So I the subject negate everything. Finally the negator cannot be negated, the subject can never be negated. Therefore adrishyam adi padat agrahyam, you cannot grasp it. అదృశ్యం అగ్రాహ్యం అస్థూలం అనను అదృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం నో వర్ణ నో కలర్ నో ఫామ్ ఇట్ ఆల్ నో గోత్రం అనామకం నో నేమ్ ఆల్సో అరూపకం ఆది పదార్థ గుణక దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ పరాకృత తమో మల తమస్ మీన్స్ ఇంప్యూరిటీ పరాకృత మీన్స్ ఫ్రీ ఫ్రమ్ మల తమో మల ద ఇంప్యూరిటీ ఆఫ్ తమస్ ఇగ్నరెన్స్ ఆర్ డార్క్నెస్ తమో మల హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎఫ్లిక్షన్ ఆఫ్ దట్ డార్క్నెస్ డార్క్నెస్ మీన్స్ నాట్ లిటరల్లీ హియర్ అజ్ఞానం ఇస్ సెల్ఫ్ ఎవిడెంట్ ఎవర్ షైనింగ్ ఇన్ అర్థం అప్ టు హియర్ వి సా ఇన్ ద లాస్ట్ క్లాస్ తమోమల మీన్స్ గుణదోషరహిత ఇత్యర్థ ఆల్ సత్వరజస్తమో గుణ ఆర్ నాట్ దేర్ ఇన్ హిమ్ ఐ విల్ రీడ్ ద నెక్స్ట్ శ్లోక 30th శ్లోక నిరస్తాతిశయానంద సత్యః ప్రజ్ఞాన విగ్రహః సత్తాస్వలక్షణః పూర్ణః పరమాత్మేతి గీయతే. ది సేమ్ ఐడియా he conveys in the same way in this shloka also. Nirastha atishaya anandaha. Atishaya anandaha means the supreme happiness. Atishaya ananda means the highest ananda. There is no highest ananda other than this Brahman. Nirastha means free from. Brahman is that who is free from that another ananda, second ananda artham. He is the only ananda. There is no second ananda. What about our ananda, Swami? Rasagulla ananda, gulab jam ananda, TV ananda, putra ananda, putri ananda. Shastra says all these anandas are anubhavananda, temporary, only reflection of that ananda. Original ananda is reflection. Idu anandame illenu solradhu shastram. This is not at all ananda. For that one example, one nice shloka is there. The baby, that shloka is there beautifully. The baby sucks its thumb, no? Sucks its thumb and thinking that milk it is drinking. And that milk is coming from the mother, it thinks. It is sucking its thumb, no? Not only that, it is thinking that milk is coming from the thumb, no? No milk at all. That is own saliva only it is drinking, no? Baby is drinking own saliva. Where from it is coming anandana? From its own mouth. Adi ninichi anandama irukena paalu illa adu vandu velilendu varadilla saliva la enna anandam irukum
దట్ బేబీ థింగ్స్ మదర్స్ మిల్క్ ఐఎమ్ డ్రింకింగ్ అన్న. నమ్ముడి ఆనందం ఎల్లా అప్పుడుదా. శిశు స్తన్యపాన మాదిరి ఏదా అంత శ్లోకం అప్పుడు చూడలేను నేను. సో రియల్లీ దెర్ ఇస్ నో ఆనంద్ అట్ ఆల్, దెర్ ఇస్ నో మిల్క్ అట్ ఆల్, బట్ భ్రమ. బేబీ కెన్ హ్యావ్ దట్ భ్రమ, బట్ హౌ వీఆర్ హ్యావింగ్ దిస్ భ్రమ అన్న, దిస్ ఆనంద. దెర్ ఆర్ చిల్డ్రన్ హ్యావింగ్ హ్యాబిట్ ఆఫ్ సక్కింగ్ దేర్ ఓన్ థంబ్. ఇఫ్ యూ రిమూవ్ దట్ థంబ్ దే విల్ క్రై యాజ్ యూ ఆర్ టేకెన్ మిల్క్ బాటిల్ ఫ్రమ్ దేర్ మౌత్ అన్న. ఎన్న భ్రమ అన్న. We are all like that only, babies. Ordinary small small things kaiyila pidichittu aanandam aanandam gudikiram apdi. Shastra says enna aanandam idu, oru aanandama. Lalaiva stannepani idu varudhu slokam solren apram. So adu maadhiri this aananda is atishaya aananda nirastha, there is no other aananda than this ananda. This atma nature is satya prajnana vigraha. Taittiriyam satyam jnanam anantam anandam anartham. So satya means satyam, it is of the nature of existence, the truth, capital T pottukanum, parama satyam, absolute truth. So learn to speak ordinary truth first, relative truth, satyameva jayate nanritam, then slowly you will go to the highest truth. Shastra says if you follow satya vratam, following the vratam, that is speaking truth, avoidance of lies, that value will help you take you to that knowledge which is highest truth. Here small t, enga periya t, t potukona, t enna endha t, edho chai t ella kediyadu. That is called satyam here. Prajnana means consciousness, chaitanyam. Chittukku another name prajnanam. Vigraha means is of the nature of. Vigraha means not any statue. Vigraha means is of the nature of satyam prajnanam anandam. Satta swalakshanaha, satta spurti pradata, the one who is the giver of existence, capital E, one who is the giver of existence to everything. Satta spurti pradata, satta swalakshanaha. Swalakshanaha means its own. Desk is, mic is, fan is, door is, woman is, man is. That easiness is called satta. Satta, whenever I use the word, I will remember that kirtana. I told you, know, Saraswati Manohari Raganla, ఎంతో వేడుకొందు ఓ రాఘవ అనే త్యాగరాజ సింగ్స్ ఏ సాంగ్ కీర్తన. సత్తా మాత్రమా చాలా నమ్మి తిని అని ఒక పాట కీర్తన. సత్తా మాత్రమన్న ప్యూర్ ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్. ద ప్యూర్ ఎగ్జిస్టెన్స్ విత్ నామరూప ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్. Pure easiness, can you experience anywhere? Existence you experience along with one object or other, one form or other you experience. So therefore that existence swalakshanaha, its own nature, not borrowed from anything. These are all swarupa lakshanam. Now we are saying the main topic is Shastra talks about Brahman in two different ways. Nishedha Mukha Vakyani and Swarupa Mukha, Vidhi Mukha Vakyani. Last class I have introduced these words.
నిషేధముఖ వాక్యం మీన్స్ నెగేటింగ్ బై డిస్క్రిప్షన్ బ్రహ్మన్స్ డిస్క్రిప్షన్ ఓంట్ బి దేర్ ఇన్ నిషేధముఖ వాక్యం దెర్ ఇస్ నో డిస్క్రిప్షన్ ఆఫ్ బ్రహ్మన్ నిషేధం అవధి అధిష్టానం అని చొల్లి విట్టిడువా దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ నాట్ చొన్నదికప్పురం వాట్ రిమైన్ ఆఫ్టర్ నెగేటింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్రహ్మన్ ఫర్ దట్ ఐ యూస్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు రిమెంబర్ ఐఎమ్ హ్యాపీ యూ డోంట్ రిమెంబర్ నానే రిపీట్ పడువేను తిరిపి వెన్ రామ సీత లక్ష్మణ్ ఆల్ వెన్ టు ద ఫారెస్ట్ దట్ టైమ్ రామ సీత అలాంగ్ దెమ్ దే ఎంటర్ ఇన్ టు ద అత్రి ఆశ్రమం అత్రి మహర్షి వైఫ్ ఇస్ అనసూయ అండ్ ఇన్ దట్ ఆశ్రమం దేర్ ఆర్ సో మెనీ లేడీస్ ఆర్ ఆల్సో దేర్ అండ్ వెన్ సీత వెంట్ ఇన్సైడ్ జనరల్లీ లేడీస్ గో ఇన్సైడ్ నో కిచెన్ రూమ్ వరకు పోయిడువా బట్ జెంట్స్ విల్ సిట్ అవుట్ సైడ్ ఓన్లీ హాల్ లైక్ దట్ సీత ఆల్సో వెంట్ ఇన్సైడ్ దెన్ ఆల్ దేర్ దట్ లేడీస్ ఆర్ ఆస్కింగ్ సీత హూ ఈజ్ రామాన్ దోస్ డేస్ దే ఆర్ నాట్ సపోజ్ టు షో ఎ ఫింగర్ టు హస్బెండ్స్ towards husband they are not supposed to say his name he is rama ni chellakudadu so when they asked who is rama because he is not in a kingly dress anything there are so many people are there bandi along with rama so many people went there then sita says she is not giving answer who is rama raman then they started asking that person is rama who is tall little bit stout she says no and that person is runju gunda irukkaru fair irukkaru avara no like that they are asking and she is telling no 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 then they come to show rama exactly this person who is neelamegha shyama blue in color and ajanubahu and when they said description of rama she kept quiet she didn't say anything and then they understood because she didn't nod her head you know she cannot negate rama then they understood but she has not given the description of rama but they have understood this is called nishedha mukha vakyam avadhi enna adhishtanam avadhi enna avladha there is end no search for that now adu madri pagnapu varado This is called Nishedhamukha Vakyam. Then another way of presentation is Swarupa Lakshanam. By giving the description of Brahman, Upanishad reveals the Brahman. By giving the Swarupa Lakshanam. This is what Swarupa Lakshanam we are seeing. Enneti neti vachanair nigama avochuhu anadhu Nishedhamukha Vakyam. This is స్వరూప లక్షణ వాక్యం బ్రహ్మన్ అస్థూలం అనను అది నిషేధం ఎవరు ఇల్ల ఇప్పుడు ఇల్ల అప్పుడు ఇల్ల అని చూడలేదు నిషేధం ఇన్ దిస్ 30th శ్లోక సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ ఆనందం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ బ్రహ్మ దిస్ ఇస్ కాల్డ్ స్వరూపం ఇప్పుడు ఇరుపార్ బ్రహ్మన్ అని చూడలేం This Swarupa Lakshanam is called Vidhi Mukha Vakyam. Positive way of presentation. Positive way of presentation. Nishedha means negative way of presentation. Nishedha Adhishthanam or Nishedha Avadhi means that which remain at the remainder after negating everything that which remain as remainder after negating everything that is called avadhi this satchit ananda swarupa lakshanam is a direct revelation Sita revealed Rama indirectly.
సిమిలర్లీ హియర్ నౌ డైరెక్ట్ రెవల్యూషన్ ఇస్ వాట్ దిస్ బ్రహ్మన్ ఇస్ సత్యం, బ్రహ్మన్ ఇస్ జ్ఞానం ఇస్ డైరెక్ట్ రెవల్యూషన్. అగైన్ ఇన్ దిస్ డైరెక్ట్ రెవల్యూషన్ ఆల్సో దెర్ ఆర్ టూ టైప్స్, విధిముఖ వాక్యం, నిషేధముఖ వాక్యం. ఓవర్ అండ్ ద విధిముఖ వాక్యం అగైన్ టూ టైప్స్. విధిముఖ వాక్యం టూ టైప్స్లో స్వరూప లక్షణం వన్, తటస్థ లక్షణం వన్. దీస్ ఆర్ వెరీ వెరీ హైలీ టెక్నికల్. విధిముఖ వాక్యం అండ్ నిషేధముఖ వాక్యం. విధిముఖ వాక్యం అగైన్ డైరెక్ట్ రెవల్యూషన్ టూ, అండ్ టూలో వన్ ఈజ్ స్వరూప లక్షణం, నెంబర్ టూ ఈజ్ తటస్థ లక్షణం. స్వరూప లక్షణం ఇస్ దిస్ నౌ వాట్ వీఆర్ సీయింగ్. తటస్థ లక్షణ మీన్స్ ప్రెజెంటింగ్ బ్రహ్మ యాజ్ ద కాజ్ ఆఫ్ ద యూనివర్స్, షోయింగ్ ద యూనివర్స్. ఎన్నో చూడనున్నా యువర్ బాడీ మైండ్ ఈజ్ ద తటస్థ లక్షణం ఫర్ బ్రహ్మ. Because this body mind included in world prapancha jagat karanam brahma is tatastha lakshanam, satyam gnanam brahma is swarupa lakshanam. You can't get all these things if you go to discourses. Prayer there, if you attend discourses from different people, nobody will talk about tatastha lakshanam, swarupa lakshanam. If they talk, suppose hall will be empty. That's why discourses ke class ke difference. I know that you won't leave the hall, that's why I am talking here, because it is a class, you know. That's why teaching is different, listening to discourse is different. First idi theriyunu vedantic student ku, class ku discourse ku enna difference theriyunu, appo da olunga class ke varuva. Adu varaku appappa varuva, appappa swami ni kuda paathittu varalam and avadi irukum. The student regularly comes only the teacher can reveal all these things. Unless the teacher talk all these things, the student cannot get aikya gnanam. Unless aikya gnanam is not there, is not able to get, there is no ananda sukham. Okay, ada sattva swalakshanah purnah. This is swarupa lakshanam. Purnah means complete, total. Who is he? Paramatma. జీవాత్మ భక్తి ఓవర్. ఇప్పుడు పరమాత్మ యారన్న, పరమాత్మ సత్యం జ్ఞానం అనంతరం బ్రహ్మ అని చెన్న మాయారహితం బ్రహ్మ. హియర్ మాయా సహితం అని అన్నాడు కృష్ణారామ ఆయన అప్పురం ఇల్లయో. మాయారహితం బ్రహ్మ ఈశ్వర ఈజ్ బ్రహ్మ పరమాత్మ. పరమాత్మ ఇది హూ సేస్, నాట్ స్వామిని. గీయతే వేదా సేస్, వేదా డిక్లేర్. గీయతే మీన్స్ వేదా సింగ్స్, వేదా డిక్లేర్, వేదాంత డిండిమా. సో ఆనంద హియర్ ఎక్స్పీరియన్షియల్ ప్లెజర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మైండ్. Very incidental point, because nirastatishaya ananda has come, no? Therefore let us know what is ananda. Ananda is not a part of the mind. This nirastatishaya ananda is not a part of the mind, product of the mind, property of the mind. What ananda we are experiencing out of sense pleasures, that is a spark rise in the mind, a part of mind. That's why our ananda only 2 minutes kuda irukadu.
வரும்போது வரலையே வரலையேன்னு ஒரு கவலை, வந்ததுக்கப்புறம் போயிடுமோ போயிடுமோன்னு கவலை. ஏன்னா பார்ட் ஆஃப் த மைண்ட், இந்த மைண்ட் இஸ் கோ ஆன் ஃப்ளக்சுவேட்டிங். ஐ லவ் யூ, ஐ லவ் யூ, ஹனி ஹனி அனு சொல்லி சனி சனின்னு சொல்லிவிடும். அப்புறம் இது என்னப்பா ஹனி சனி எப்படி ஆயிடுதுன்னா, பிகாஸ் இட் இஸ் அ பார்ட் ஆஃப் த மைண்ட், அது சேஞ்ச் ஆகிட்டே இருக்கும். அப்போ என்ன என்ன, இந்த ஆனந்தம் வந்து நாட் பார்ட் ப்ராடக்ட் ப்ராப்பர்ட்டி ஆஃப் த மைண்ட், பட் இட் இஸ் ஒரிஜினல் ஆனந்தா. நாட் அனுபவ ஆனந்தா பட் ஸ்வரூப ஆனந்தா. ஒரு சுவாமிஜிக்கு பேர் அனுபவ ஆனந்தான்னு பேர். ஐ டு நாட் நோ வை தே கெப்ட் தட் நேம் டு தட். அனுபவ ஆனந்தா இஸ் அ நேம், பூஜ்ய சுவாமிஜி த நேம்ஸ் ஹி வாட் ஹி கீப்ஸ் எவ்ரிபடி அப்ரிஷியேட் தயானந்த சுவாமிஜி நேம்ஸ் வென் ஹி கிவ்ஸ் டு ஹிஸ் சன்னியாசிஸ் ஆல் அதர் சுவாமிஜிஸ் அட்மயர் அட் பூஜ்ய சுவாமிஜிஸ் நேம்ஸ் வாட் ஹி கிவ்ஸ் இட் ஷுட் பி கிவன் இன் சச் எ வே இட் ஷுட் நாட் பிகம் லைக் திஸ் நோ நோ யூ கேன் அண்டர்ஸ்டாண்ட் அனுபவானந்த அனுபவம் போயிடும் வந்தால் போயிடும் ஆனந்தம் இஸ் நாட் அனுபவ ஆனந்தா ஒன்ஸ் யூ கிவ் அனுபவ ஆனந்தா அவரு கூட பார்ப்போம் கொஞ்ச நாளுக்கு ஆனந்தம் போயிடும் அப்புறம் ஸ்வரூபானந்தான்னு கொடுக்கணும் சித்ரூபானந்தா சத்ரூபானந்தா கொடுத்தா நல்லா இருக்கும் ஓகே ஸோ செகண்ட் பாயிண்ட் இஸ் ஆனந்தம் இஸ் அன் இண்டிபெண்ட் என்டிட்டி ஆஃப் த மைண்ட் இட் இஸ் டிஃப்ரெண்ட் ஃப்ரம் த மைண்ட் இண்டிபெண்ட் ஆஃப் த மைண்ட் இண்டிபெண்ட்லி எக்ஸிஸ்ட் And the Swarupa Ananda is not limited by the boundaries of the body-mind complex. It is not limited by the mind or antahkaranam. Fourth point, real Ananda continue to exist, Swarupa Ananda continue to exist even after disintegration of the body. And the five points, after disintegration of the body also, this Swarupa Ananda continue. But, fifth point is what? You cannot experience that Swarupa Ananda without the medium. So therefore, if in the body moolama nam anandam anubhavikkravanna yaro karanam anna, ஆத்மா அதுதான் காரணம். பாடிக்கு தனியாக சந்தோஷமே கிடையாது ஆக்சுவலாக, என்ன ஜடம் மனசுக்கு சந்தோஷம் கிடையாது. தட் ஸ்பார்க் ஆஃப் தட் ஸ்வரூப ஆனந்த ஃப்ளிக்கரிங் ஹியர் அப்பப்போ அப்புறம் டியூப் லைட்டு மாதிரி வந்து வந்து போயிட்டே இருக்கும் அது இல்லையோ. அது மாதிரி நம்ம ஆனந்த வைஃப் ஆனந்தா ஹஸ்பண்ட் ஆனந்தா பட்டு சாரி ஆனந்தா நெக்லஸ் ஆனந்தா செல்போன் ஆனந்தா கிராண்ட் டாட்டர் ஆனந்தா கிராண்ட் சன் ஆனந்தா கரெக்டா மந்திரம் அப்படியே படிச்சிடலாம். இந்த ஆனந்தம் எல்லாமே ஸ்வரூப ஆனந்தம்ல இருந்து வர ஒரு ஒரு துளுன்னு ஒரு டிராப்லெட். தேர்ஃபோர் அண்டர்ஸ்டாண்ட் இன் எவ்ரி ஆனந்தா You are cognizing the original ananda only. இந்த ஆனந்தமே எப்படி இருந்தன்னா அந்த ஒரிஜினல் ஆனந்தம் எப்படி இருக்கும்? வா, இந்த ஆனந்த ரசகுல்லா ஆனந்தமே செல்போன் ஆனந்தமே புத்திரி ஆனந்தம் புத்திர ஆனந்தமே இவ்வளோ ஆனந்தமா இருந்தா அந்த ஒரிஜினல் ஆனந்தம் எப்படி இருக்கும்? That's why wise people, informed people, mature people, in the droplet ஆனந்தம் காக அந்த டாக் ட்ரை போன் கதை ஞாபகம் வரணும். இட் இஸ் ஓன்ஸ் ஓன் ஆனந்தா. எங்க இருக்கும் பாருங்க, அதிசயா மீன்ஸ் கிரடேஷன் அர்த்தம், நிரஸ்தா அதிசயா மீன்ஸ் கிரடேஷன் லெஸ் அனு அர்த்தம். முன்னாடி சுப்ரீமன்னு சொன்னான் இல்லையா அதிசயம் என்ன சுப்ரீமன்னு கூட ஒரு மீனிங். இங்கே வி கேன் டேக் அதிசயம் மீன்ஸ் கிரடேஷன், நிரஸ்தா அதிசயம் மீன்ஸ் கிரடேஷன் ஃப்ரீ ஆனந்தா அர்த்தம். பியூர் கான்சியஸ்னஸ் பியூர் எக்ஸிஸ்டன்ஸ் அண்ட் பியூர் ஆனந்தா தட் விச் இஸ்
నాట్ అడల్టరేటెడ్, నాట్ మిక్స్డ్ విత్ ఎనీ ఆబ్జెక్ట్. అదానంద జీవాత్మ ఈజ్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్, జీవాత్మ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్, జీవాత్మ ఈజ్ ప్యూర్ ఆనంద. పరమాత్మ ఈజ్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్, పరమాత్మ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్, పరమాత్మ ఈజ్ ప్యూర్ ఆనంద. దేర్ఫోర్ ఐఎమ్ పరమాత్మ. నెక్స్ట్ శ్లోక. సర్వజ్ఞత్వం పరేశత్వం తథా సంపూర్ణ శక్తితాం వేదై సమర్థ్యతే యస్య తద్బ్రహ్మేత్యవధారయ. Now this is from this shloka, tatastha lakshanam. He is giving about Paramatma. Sarvajnatvam means all know, all knowingness. Sarvajnahan, the knower of all. Sarvajnatvam means ఆల్ నోయింగ్ నెస్. త్వం వందాలే నెస్ వందడం, భావయుత్పత్తి అని చూడం. హ్యాపీనెస్, డల్నెస్ అండ్ నెస్ ఇన్ దట్ ఈస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ సర్వజ్ఞత్వం. ఈశ్వర ఆర్ ద పరమాత్మ ఈజ్ ద వన్ హూ ఈజ్ ద ఆల్ నోవర్. పరేశత్వం, Isha means powerful, Paresha means supreme power, all powerful. Or overlordship, overlordship means Pareshatva means is the omniscient in artham, omnipotent, omniscient. సంపూర్ణ శక్తిత. సంపూర్ణ మీన్స్ టోటల్ పవర్ ఈజ్ దేర్. సంపూర్ణం శక్తిత మీన్స్ పవర్. ఓవర్ కంట్రోలర్ అని అర్థం. పరేశం మీన్స్ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్ మీన్స్ హీఈస్ నిమిత్త కారణం అని చూడారు. సర్వజ్ఞ మీన్స్ ఘటస్య కర్త ఘటజ్ఞ. ఘటస్య కర్త మీన్స్ వాట్? పాట్ మేకర్ ఈజ్ నోవర్ ఆఫ్ పాట్, హౌ టు మేక్. ఘటస్య కర్త ఘటజ్ఞ, ద నోవర్ ఆఫ్ పాట్. పటస్య కర్త పటజ్ఞ. సర్వస్య కర్త యారు? పరమాత్మ. పరమాత్మ ఈజ్ సర్వజ్ఞ. దట్ మీన్స్ ఇంటెలిజెంట్ కాజ్, నిమిత్త కారణం. నిమిత్త కారణం ఆఫ్ వాట్? జగత్. ఇంటెలిజెంట్ కాజ్ ఆఫ్ హోల్ యూనివర్స్. Here, if he is intelligent cause, what is the material cause? Vedanti says, avare material cause, paramatmave upadana karanam also, and we say. Adipadi, na. Sarvagnaha, he is the material cause also, overlordship is there. Sarvagnaha is a nimitta karanam also, he is the material cause also. ఏన ఘటస్య కర్త పాట్ మేకర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్లే ఆర్ నాట్? అదర్వైజ్ ఇఫ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద పాట్, వీ హ్యావ్ టు బ్రింగ్ ద పాట్ మేకర్ ఆల్సో. వీటికి పాటోడ పాట్ మేకర్ కూడా వరువా? నమ్మకే ఇడమిల్ల, పాట్ మేకర్ని ఎంక వచ్చుకుపోవడం కష్టం. సిమిలర్లీ పటస్య కర్త పటజ్ఞ,
సో ది వీవర్ వీఆర్ నాట్ బ్రింగింగ్ పట్టు శారీ ఐ బ్రింగ్ ఫ్రమ్ ద షాప్ ఐ బై ద పట్టు శారీ బట్ నాట్ ద వీవర్ అవర్ యారన్ కూడా నాకు తెలియదు నిమిత్త కారణం నమకు తేవయిల్ల అవర్ డిఫరెంట్ మెటీరియల్ కాజ్ మాత్రం కొండు వందరుకో ఇల్లయో ఎవరి ఇఫ్ యు గో టు తంగవాణిగ యూ వాంట్ టు బై ఆర్నమెంట్స్ ఇఫ్ ఎవరి విత్ ఎవరి ఆర్నమెంట్ గోల్డ్ స్మిత్ ఆల్సో కమ్స్ బికాస్ గోల్డ్ స్మిత్ ఇంటెలిజెంట్ కాజ్ అండ్ మెటల్ కాజ్ ఇఫ్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఎన్నాయిడు ఒరు ఒరు ఆర్నమెంట్కి ఒరు ఒరు గోల్డ్ స్మిత్ వందడువా వీటికి ఇదెల్లా తగరారు అప్పుడు ఎన్న పండానా గోల్డ్ స్మిత్ నిమిత్త కారణం ఇస్ డిఫరెంట్ యువర్ డిఫరెంట్ మెటీరియల్ ఈజ్ డిఫరెంట్ నమ్మ మెటీరియల్ మాత్రం కొన్ని వంది నిమిత్త కారణం మాత్రం విట్టిట్టు వరం అది మాదిరి ఇంత ఉలహం కూడా జాగ్రత్త హోల్ జగత్ ఆల్సో భగవాన్ ఈజ్ డిఫరెంట్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ న్యాయ యోగ అదర్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ ఆల్ విల్ అగ్రీ ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఆల్సో దే అగ్రీ భగవాన్ క్రియేట్ ద యూనివర్స్ దే యాక్సెప్ట్ గాడ్ యాజ్ ఇంటెలిజెంట్ కాజ్ దే యాక్సెప్ట్ నైయాయిక లజీషియన్స్ ఆల్ యాక్సెప్ట్ గాడ్ క్రియేట్ ద వరల్డ్ ఇంటెలిజెంట్ కాజ్ ఏన్ ద కాస్మిక్ ఆర్డర్ ఇఫ్ యు సీ ది ప్లానెట్స్ ద ఓష్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ డౌన్వర్డ్స్ ఇట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్ ఈస్ ద కాస్మిక్ ఆర్డర్ హీట్ దట్ యు నో ఫైర్ ప్రొడ్యూసింగ్ హీట్ ఇట్ ఈస్ నేచర్ ఇట్ ఈస్ ఎ కాస్మిక్ ఆర్డర్ సో దిస్ కాస్మిక్ ఆర్డర్ మస్ట్ బి మేడ్ బై ద ఇంటెలిజెంట్ కాజ్ దే ఆల్సో యాక్సెప్ట్ బట్ వేర్ వీ డిఫర్ దే సే మెటీరియల్ కాజ్ ఈజ్ నాట్ గాడ్ మెటీరియల్ కాజ్ ఈజ్ నాట్ గాడ్ మెటీరియల్ కాజ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ దెమ్ ఫర్ నైయాయికాకి మెటీరియల్ కాజ్ ఎన్న తెలియమో పరమాణు యాటమ్ ఈజ్ ద మెటీరియల్ కాజ్ ది వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ పరమాణు పరమాణు విత్ దట్ పరమాణు మెటీరియల్ భగవాన్ క్రియేటెడ్ ద వరల్డ్ వాట్ యుర్ సీయింగ్ పరమాణు యు ఆర్ సీయింగ్ దిస్ ఇస్ వాట్ దే సే సో గాడ్ ఈజ్ డిఫరెంట్ మెటీరియల్ కాజ్ ఈజ్ డిఫరెంట్ అఫ్ కోర్స్ ఇఫ్ యు గో యాక్సెప్ట్ దట్ ఫిలాసఫీ దెర్ ఆర్ సో మెనీ లాజికల్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ దట్ ఆల్ విల్ సీ ఇన్ బ్రహ్మసూత్ర ఇప్పవేండ ఓకే అండ్ యోగా ఫిలాసఫర్ ఆల్సో సాంఖ్య యోగా అండ్ ఆల్ దే సాంఖ్యా పీపుల్ దే డోంట్ యాక్సెప్ట్ దిస్ అగైన్ లార్డ్ ఎలోన్ ఈజ్ మెటీరియల్ కాజ్ దే డోంట్ యాక్సెప్ట్ దేసే ప్రకృతి ప్రధానం ఈజ్ ద మెటీరియల్ కాజ్ ఈవెన్ సాంఖ్య పీపుల్ డోంట్ యాక్సెప్ట్ ఈశ్వర్ అట్ ఆల్ గాడే యాక్సెప్ట్ పడమాట బట్ యోగా ఫిలాసఫర్ యాక్సెప్ట్ గాడ్ దట్ ఇస్ వై హీ సేస్ ఈశ్వర ప్రణిధానాత్ అని చెల్లువారు He accepts God, but not as material cause. Only intelligent cause he accepts. Then what is material cause? Prakriti is the material cause. Basic matter is the material cause, he says. In the vartha illa, ninga discourse lo kekka mudiyadu. Keta enna honna, yaaraadhu sonna tappi thavari, hall lo yaar irukka maatan. Puriyudha? Enna, idella Thevaiya Swamini mokshathaiye ani thonum. But firm knowledge is possible when you listen all these things. So basic matter, prakriti is different. This is a fallacy, again logical problems. Therefore what we say, some exceptional cases, don't compare like this goldsmith, gold is different, weaver is different, cloth is, fiber is different, pot clay is different, carpet, no? Pot maker is different. Ippudella chellanunga. But where it comes to the God, He alone is the material cause. You have to say. Upadana karanam. That is what we have to understand. Sarvajnyatvam pareshatvam tadha sampurna shaktita means Bhagavan is the intelligent cause. Now upadana karanam he is going to say later.
యస్య సర్వజ్ఞత్వం పరేషత్వం తథా సంపూర్ణ శక్తిత తత్ బ్రహ్మ ఇతి అవధారయ. హూ ఈస్ హ్యావింగ్ ఆల్ దిస్ పవర్, ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్, ఆమ్నిప్రెజెంట్, ఆల్ నోవర్, ఆల్ పవర్ఫుల్ ఓవర్ లార్డ్, హూ ఎవర్ ఈస్ హ్యావింగ్, అండర్స్టాండ్ దట్ ఈస్ బ్రహ్మన్. హూ సేస్ సర్వ వేదై సమర్థ్యతే, ఆల్ దీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై, సమర్థ్యతే మీన్స్ సపోర్టెడ్ బై వేదై, బై వేదాస్, దీస్ ఆర్ ఆల్ సపోర్టెడ్ బై వేదాస్, దేర్ఫోర్ తత్ బ్రహ్మ ఇతి అవధారయ, మే యూ అండర్స్టాండ్ దట్ ఈస్ బ్రహ్మన్. లైక్ యూ సే రామ ఈజ్ సుందరత్వం, సుందరత్వం, వీరత్వం, ఆల్ దిస్ బిలాంగ్ టు రామ ఓన్లీ, వన్ రామ ఓన్లీ, ఇస్ ఇట్ నాట్? సిమిలర్లీ ఆల్ సర్వజ్ఞత్వం పరేషత్వం ఆల్ బిలాంగ్ టు సేమ్ బ్రహ్మన్. నెక్స్ట్ శ్లోక విల్ రీడ్ దట్ సపోర్ట్ ఆఫ్ ఉపనిషత్ హీ గివ్స్ హియర్ ఇన్ దట్ ఫుట్ నోట్. ఎస్ ముండకోపనిషత్, ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఎస్య జ్ఞానమయం తపః, ఈజ్ ముండకోపనిషత్. నెంబర్ మాత్రం అవి కొడుతున్నారు. ద మంత్ర ఇస్ దట్ ఎస్ సర్వజ్ఞ సర్వవిత్. అండ్ బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య సేస్ ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ, సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్ఠతః. ఆల్ ది సన్, మూన్, వాటర్, మోషన్స్, మౌంటైన్స్, రివర్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఎమర్జింగ్ ఫ్రమ్ బ్రహ్మన్ అలోన్. యాజ్ఞవల్క్య సేస్ టు గార్గీ ఇన్ బృహదారణ్యక ఉపనిషత్, దీస్ ఆర్ ఆల్ వేదై సమర్థ్యతే. యజుర్వేద, శుక్ల యజుర్వేద బృహదారణ్యకం, అథర్వణ వేద ముండకోపనిషత్. సో వేదై సమర్థ్యతే, వేద ప్రమాణం ఇరుకప్ప అని చెల్లారు. నెక్స్ట్ శ్లోక విల్ రీడ్ యజ్ఞానాత్ సర్వ విజ్ఞానం, శ్రుతిషు ప్రతిపాదితం మృదాద్యనేక దృష్టాంతైః తద్బ్రహ్మేత్యవధారయ. Now, he says, by knowing Brahman as Nimitta Karanam, intelligent cause and material cause, Tatastha Lakshanam Dwara, you can understand the whole Jagat is nothing but Brahman. Illa Swami, Brahman kaanuven. You cannot see that name and form is a tadastha lakshanam. By seeing that man or woman, any object, you use a word, that satta, satta rupena sadrupena vartate. I know, I am, I know, I am, I know. This is very highly high technical. Now we can come to this ఛాందోగ్యోపనిషత్ ఎగ్జాంపుల్, ముండకోపనిషత్ ఎగ్జాంపుల్ అగైన్, దట్ ఈస్ యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ. సో భగవాన్ జస్ట్ యాజ్ ద స్పైడర్ క్రియేట్స్ ద వెబ్, జస్ట్ యాజ్ ద స్పైడర్ క్రియేట్స్ ద వెర్బ్, వెర్బిల్ వెబ్, ఇన్ గ్రామర్ క్లాస్ నెక్స్ట్ చూడండి, వెర్బ్ వెర్బ్ వరకూడదు, వెబ్ డబ్ల్యూఈబి. యథా ఊర్ణనాభి సృజతే గృహ్ణతే చ, ఫ్రమ్ దట్ స్పైడర్ ఓన్లీ ద హోల్ యూనివర్స్ కమ్,
యూనివర్స్ ఇలా వెబ్ కమ్స్ ద వెబ్ గోస్ ఇన్ టు ద స్పైడర్ ఓన్లీ. సిమిలర్లీ ఫ్రమ్ ద లార్డ్ అలోన్ ద హోల్ క్రియేషన్ కమ్స్ ఇన్ టు ద లార్డ్ అలోన్ ఇట్ గోస్. సో లార్డ్ మీన్స్ వాట్? చైతన్యం, బ్రహ్మ చైతన్యం. అప్పో అంత బ్రహ్మ చైతన్యం మూలమా ఎల్లా వరదని சொன்ன, அப்போ அந்த பிரம்ம சைத்தன்யம் இந்த ஜீவாத்மா ஒண்ணுதானே, அப்ப என்ன சொல்லலாம்? ஃப்ரம் மீ அலோன் எவ்ரி திங் இஸ் கமிங். அந்த ஃப்ரம் மீ சொன்னப்போ என்ன சொல்லணும்? விச் மீ, ஓசி சொல்லணும், ஆர்சி சொன்னா ஒரு அப்படியே பகவான் குட்டு கொடுப்பாரு. இவ்வளத்து நாள் படிச்சு యూ కెనాట్ అల్పీషియంట్ యూ ఫీ పర్సన్ యూ కెనాట్ క్రియేట్ ఈవెన్ నార్మల్ థింగ్స్ ఆల్సో కెన్ యూ క్రియేట్ దిస్ యూనివర్స్ నో బట్ ఐ ది కాన్షియస్నెస్ చైతన్యం గివ్ ఎగ్జిస్టెన్స్ టు ద హోల్ యూనివర్స్ మై ఏవ సకలం జాతం కైవల్యోపనిషత్ మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి. நல்லா இருக்கு சுவாமினி, கேட்கறதுக்கு நல்லா இருக்கு. ஸோ முண்டக உபநிஷத்து சேஸ் ஸ்டூடெண்ட் ஆஸ் சௌமியா, ஹே சௌமியா, சௌனகா சௌனகோஹவை மகாசாலஹா, தட்ஸ் வென் ஹிஸ் ஆஸ்க்டு. ஏக விஜானேன சர்வ விஜானம் காரண காரிய விஜானேன காரிய காரண விஜானம் பவதி. இஃப் ஐ நோ one karanam of this part, what is the karanam of this part? Clay. If I know this is clay, all earthenwares, all karyams is as good as known. Eka, what is Chandogya Upanishad statement? It says yatha mrutpindena. All this mrutpindam, that Chandogya Upanishad, the Guru says, ekena mrutpindena sarvam mrunmayam vijnanam bhavati. Eka mrutpinda jnanena, if I know this is one clay, one part, its karanam is clay, all earthenwares as good as known. Idu vida namakku romba nalla puriyuradhu enna theriyumo? Chainu. ఏకస్వర్ణ జ్ఞానేన సర్వ ఆభరణస్య జ్ఞానం కారణ జ్ఞానం భవతి వా నవా భవతి ఏవ. వాట్ యు ఆర్ వేరింగ్ బ్యాంగిల్ ఈజ్ వాట్ గోల్డ్. వాట్ యు ఆర్ వేరింగ్ చైన్ ఈజ్ వాట్ గోల్డ్. వాట్ యు ఆర్ వేరింగ్ స్టడ్స్ ఇస్ వాట్ గోల్డ్. రింగ్ ఇస్ వాట్ గోల్డ్. ఇఫ్ యు నో వన్ ఆర్నమెంట్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నోయింగ్ ఆల్ ద ఆర్నమెంట్స్. ఏ అన్న ఒరే కారణం, ఏక స్వర్ణ జ్ఞానేన. ఈవెన్ బృహదారణ్యక అండ్ చాందోక్య అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో ఈ గివ్స్ సో మెనీ ఎగ్జాంపుల్స్ కమ్స్ నో దేర్. నఖ నికృంతనం అన్నారు, అర్న్ మేడప్ ఆఫ్ అర్న్ ద నెయిల్ కట్టర్ నైఫ్ ఆల్ దీస్ ఇఫ్ యు నో వన్ అర్న్ వన్ కాజ్ దట్ అర్న్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నోయింగ్ ఎవ్రీథింగ్. ఒక నెయిల్ కట్టర్ తెలిజా పోదు, అప్పవే నెయిల్ కట్టర్ ఇక అంత కాలత్లే యూ కెన్ నో. ఇఫ్ యూ నో దిస్ ఇస్ థ్రెడ్ యూ కెన్ నో ఆల్ ద క్లాత్స్. ఏక కారణ విజ్ఞానేన నీళమా చెల్లం కార్య విజ్ఞానం భవతి. అది మాదిరి ఏక బ్రహ్మ కారణ విజ్ఞానేన సర్వ జగత్ కార్య జగత్ విజ్ఞానం భవతి. నౌ ఇఫ్ ఐ నో బ్రహ్మన్ ఈస్ ద కారణం ఆఫ్ దిస్ జగత్, ఒరు వాణికి ఒరు సో యూ నీడ్ నాట్ టచ్ ఎవ్రీ యూనో రైస్ నా వన్ ఈస్ ఎనఫ్. అది మాదిరి ఇఫ్ ఇంకొక టక్ 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 పాకణం ఎన్న స్వామి నీకు ఇంకా బ్రహ్మన్ తెలియ సద్రూపేణ చిద్రూపేణ ఇరుకప్పా. యు హ్యావ్ టు ట్రాన్సెండ్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్. అంత కాంప్లెక్స్ పోకణం, కొంచెం కాంప్లెక్స్ వెళ్ళిలో వందాదా ఇదెల్లా పుయం.
అద యజ్ఞానాత్ సర్వ విజ్ఞానం ఏక విజ్ఞానేన ఏక కారణ విజ్ఞానేన సర్వ విజ్ఞానం. ఉదాహరణ ఎలా చొల్లియచ్చి ఇప్పుడు ఏక కారణం ఈజ్ హియర్ బ్రహ్మన్. బ్రహ్మ విజ్ఞానేన బ్రహ్మ కారణ జ్ఞానేన సర్వ కార్య జ్ఞానం భవతి శృతిషు ప్రతిపాదితం. ఏన అసతం శృతం భవతి ఏన అమతం మతం భవతి ఏన అవిజ్ఞానం విజ్ఞాతం భవతి. బికాస్ ఆఫ్ వాట్ అన్హర్డ్ ఈజ్ హర్డ్, బికాస్ ఆఫ్ వాట్ unthought, not thought of, can be thought of, because of what unknown is known, because of what you know certain things which is not known, because of what? Because of either consciousness, chaitanyam. Clear? Therefore, ఆత్మని ఖలు అరే దృష్టే శ్రుతే మతే అని అగైన్ అగ్నివల్క్య సేస్. బికాస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు లిజన్. కేనోపనిషత్ కెరాఫ్ ప్రతిబోధ విదితం మతం చక్షుషక్షు శ్రోత్రస్య శ్రోత్రం మనోమన వాచోహ వాచం. స్పీచ్ ఆఫ్ ద స్పీచ్, ఇయర్ ఆఫ్ ద ఇయర్, ఐ ఆఫ్ ద ఐ, ఎల్లమే శృతిషు ప్రతిపాదితం. మృదాది అనేక దృష్టాంతేన, అనేక దృష్టాంతం ఉన్నారుండ, ఎత్రో దృష్టాంతం, సో మెనీ ఎగ్జాంపుల్స్. మృదు మీన్స్ క్లే, ఆది పదార్త్ ఫైబర్, గోల్డ్, ఐరన్, సో మెనీ ఎగ్జాంపుల్స్. మృదాది అనేక దృష్టాంతై తత్ బ్రహ్మ ఇది అవధారయ. తత్ బ్రహ్మ కారణ జ్ఞానేన యజ్ఞానాత్ బై హుచ్ నాలెడ్జ్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నోయింగ్ ఎవ్రీథింగ్. యజ్ఞానాత్ సర్వ విజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇరుంద సర్వ విజ్ఞానం వందడం. అప్పో వీఆర్ ఇంటెలిజెంట్ ఆర్ అదర్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్? అది తైక్రం పారంగ. వీఆర్ ఇంటెలిజెంట్ అని చూడలే మిల్లు ధైర్యమా? ఏం చూడకూడదు స్వామిని, ఎన్నమో కొంచెం సందేహమా ఇక. అది క్లెయిమ్ పండుగకి ధైర్యమే వరమాటింగ్కదు. ఎవరు ట్యాప్ పండినారు కూడా బ్యాక్ సైడ్ కట్టిగా తరగండినో వీఆర్ టు ట్యాప్ ఫోర్స్ని, అప్పుదే అంత తూకత్తులందు వెళ్ళిలో వరువా స్లంబర్. ఐఎమ్ ఇంటెలిజెంట్ కాజ్, మెటీరియల్ కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఐఎమ్ బ్రహ్మన్. హౌ ఐ కెనాట్ బి బ్రహ్మన్ అని చూడను. నన్ను బ్రహ్మన్ ఆగామని ఎప్పుడు ఇరుక ముడియో అందనాళం వందడం వందడాదు అనకూడదు, వందడం. దట్ ఈస్ ద ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. ఓ మై డియర్ స్టూడెంట్, శంకరాచార్య సేస్, నౌ యు అండర్స్టాండ్ ఇన్ దిస్ మేనర్ పరమాత్మ, దిస్ ఇస్ స్వరూప లక్షణం, తటస్థ లక్షణం. స్వరూప లక్షణం ఎల్లరికి పురియాదు ఒరే వాటి. అందుకనే శాస్త్ర షోస్ తటస్థ లక్షణం. అండ్ సుబ్రహ్మణ్యంస్ హౌస్ దట్ హుచ్ ఇస్ కాకా సిట్టింగ్, అది ద సుబ్రహ్మణ్యంస్ హౌస్ తటస్థ లక్షణం. అది మాదిరి ఇంత ఉడం ఇరికిన పాత్ర పంచభౌతిక శరీరం, ఇది ఒరే తటస్థ లక్షణం అప్ప. ఇప్పుడు తటస్థ లక్షణం బ్రహ్మనికి ఎన్న ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న గురు సేస్ యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న. యు మీన్స్ యువర్ బాడీ ఈజ్ ద తటస్థ లక్షణం, యువర్ మైండ్ ఈజ్ ద తటస్థ లక్షణం, ఇన్ హుచ్ ఆత్మ ఈజ్ దేర్, బికాస్ ఆఫ్ హుచ్ ఎవ్రీథింగ్ యు ఆర్ నోయింగ్. ఇది మీద ఎవడో ఈజీగా చెప్ప ముడియం శాస్త్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.